పాఠశాల విద్యాశాఖ పరిధిలో 134 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అందులో 24 ఉప విద్యాశాఖ అధికారులు, మరో 110 అధ్యాపక సీనియర్ అధ్యాపక ఖాళీలున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 33% కింది ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ మే 12న విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ నవంబర్ 13న GO 165ను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 72 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా అందులో 33% కింది 24 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో 12 డైట్ కాలేజీలతో పాటు వరంగల్, మహబూబ్ నగర్, నాగార్జునసాగర్లోని 3 గవర్నమెంట్ బీఈడీ కళాశాలలు, హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్లో 100ల సంఖ్యలో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో 33% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 67% ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పుడు 33% ఖాళీలు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కళాశాలలకు కొంత ఊరట కలగనుంది. విద్యాశాఖ ఆయా వివరాలను టీఎస్పీఎస్సీకి పంపి కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష జరిపి పోస్టింగులను భర్తీ చేయనుంది. భర్తీ చేయనున్న ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. డిప్యూటీ ఈఓ 24 పోస్టులు, సీనియర్ లెక్చరర్ డైట్ 23, ఐఏఎస్సి సిటిఈ ఎస్సిఈఆర్టీలో అధ్యాపకులు 22, డైట్ లెక్చరర్ 65 పోస్టులు ఉన్నాయి. మొత్తం 134 పోస్టులను భర్తీ చేయనున్నారు.